ఏ గ్లాస్ చెప్పుకుందామో ఒకసారి చూసుకుందాం హెర్బేరియం అనగా ఏంటనేది చెప్పాము మొక్కలను భద్రపరచటం ఎండబెట్టిన మొక్కను మిర్క్యూరిక్ క్లోరైడ్ ద్వారా పోతపూసి మొక్కల్ని భద్రపరచటాన్ని హెర్బేరియం అంటాం అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఇన్ ఇండియా సిబ్బూర్ కలకత్తా అని చెప్పుకున్నాం అలాగే వయసును బట్టి మొక్కలను నాలుగు రకాలని చెప్పుకున్నాం ఏకవార్షిక ద్వివార్షిక బహువార్షిక ఎపిమరల్స్ అల్పకాలిక మొక్కలని చెప్పుకోవటం జరిగింది మరి ఆకారాన్ని బట్టి వాటి యొక్క ఆకారాన్ని బట్టి మూడు రకాలని ఒకటి గుల్మాలు రెండు పొదలు మూడు వృక్షాలు అని చెప్పుకున్నాము మరి పుష్పం ఆధారంగా పుష్పం ఆధారంగా మొక్కలను రెండు రకాలు వర్గీకరించారు అవే పుష్పించే మొక్కలు పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలు మరి పుష్పించని మొక్కల్లో మూడు రకాలు ఉన్నవి ఒకటి తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా ఇవి మూడు రకాలు తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా మరి పుష్పించే మొక్కలు పుష్పించే మొక్కల్లో రెండు రకాలున్నవి అవి వివృత బీజాలు అవృత బీజాలు వివృత బీజాలు అవృత బీజాలు మరి తాలోఫైటా బయోఫైటా టెరిడోఫైటా అని చెప్పుకున్నాము మరి తాలోఫైటాలో మళ్ళీ రెండు రకాలు ఉన్నవి తాలోఫైటాలో మొదటిది శైవలాలు అలగే అంటాము రెండవది సిలింద్రాలు ఫంగై అంటాము మరి ఈరోజు క్లాసులో ఈరోజు క్లాసులో మరి పుష్పించని మొక్కలు క్రిప్టోగ్రామ్స్ అంటాం పుష్పించని అంటే ఫలాలు లేని పుష్పాలు లేని విత్తనాలు లేని వీటిని మనం పుష్పించని మొక్కలు అంటాం మొక్కలు అంటే పుష్పాలు ఫలాలు విత్తనాలు లేని మొక్కలను పుష్పించని మొక్కలు అంటాము పుష్పించని మొక్కల్లో మూడు రకాలు అందులో మొదటిది తాలోఫైటా ఈరోజు మనము తాలోఫైటా గురించి చెప్పుకుందామండి తాలోఫైటా గురించి చెప్పుకుందాం మరి తాలోఫైటా అంటున్నాం తాలోఫైటా అంటున్నాం ఇవి ఎక్కడ పెరుగుతాయా అంటే నీటి వద్ద పెరుగుతాయి నీరు ఉన్న చోట ఈ తాలోఫైటా ఉండిద్ది తాలస్ అనేటువంటి దేహం ఉండటం వల్ల ఈ యొక్క మొక్కలను తాలోఫైటా అంటాం ఎటువంటి దేహం తాలస్ తాలస్ అంటే మృదువుగా ఉండేటువంటి చర్మం అనవచ్చు అంటే వృక్షాలని కాండాన్ని మనం చర్మం అంటే ఆ యొక్క మొక్కలు దేహం అనేది మృదువుగా స్మాత్ స్మూత్గా ఉండిద్ది దాన్నే మనము బయాలజీ భాషలో తాలస్ అంటాము తాలస్ వంటి దేహాన్ని కలిగినటువంటి మొక్కలను తాలోఫైటా తాలోఫైటా అనడం జరుగుతుంది వేరు కాండము పత్రాలు విభేజన చందని నిర్మాణాన్ని తాలస్ అంటాం అనగా ఇందులో వేరుండదు కాండం ఉండదు పత్రాలు ఉండవు అన్నీ ఒకచోటే ఒక గుండ్రని ఆకారంలో ఉంటాయి మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగా మెట్ల మీద తడున్నప్పుడు కొన్నాళ్ళకి పాసి పెట్టుబడినట్టుగా ఉంటుంది చూడండి అటువంటి వాటిని మనం తలోఫైటా వర్గంలోకి చెప్పవచ్చు అంటే పాసిని మనము తలోఫైటా వర్గంలోకి చెప్పవచ్చు మరి తలోఫైటాలో పోషణను బట్టి పోషణను బట్టి రెండు రకాలు ఒకటి శైవలాలు అని చెప్పుకున్నాము రెండవది శిలీంధ్రాలు రెండవది శిలీంధ్రాలు ఓకే మరి శైవలాల్లో మొదటగా ఏ రకం శైవలాలు ఉన్నాయా అంటే ఒకటోది ఆకుపచ్చ శైవలాలు ఆకుపచ్చ శైవలాలు రెండవది ఎరుపు వర్ణ శైవలాలు లేదా రెడో కే అనవచ్చు మూడవది గోధుమ వర్ణం గోధుమ వర్ణం శైవలాలు మరి నాలుగవది డయాటమ్స్ అంటాము దీన్ని వృక్ష పవలాలు అంటాము డయాటమ్స్ మరి ఇందులో ఐదవది నీలి ఆకుపచ్చ శైవలాలు నీలి ఆకుపచ్చ శైవలాలు ఇలా శైవలాల్లో ఐదు రకాలు ఉన్నాయి మరి శైవలాల తర్వాత మనకు వచ్చేది సిలింద్రాలు తాలో ఫైటాలో శైవలాలు శైవలాలు ఒక వర్గం అయితే శిలీంధ్రాలు మరొక రకము మరి శిలీంధ్రాలు మరి శిలీంధ్రాల్లో ఏమేమి ఉన్నాయా అంటే పెన్సిలిన్ మనకు తెలుసు పెన్సిలిన్ అనేది రెండవది ఈస్ట్ ఈస్ట్ పుట్టగొడుగులు పుట్టగొడుగులు మష్రూమ్స్ అంటాం అలాగే రైజోఫస్ బ్రెడ్ మౌల్డ్ ఇలా మరి మనకు శిలీంధ్రాల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మరి మ్యూకార్ అని న్యూరోస్పర్క్రాస అని ఇలా మనము శిలింద్రాలు శైవలాల గురించి చెప్పుకోవటం జరుగుతుంది ఇవి శిలీంధ్రాలు శైవలాలు అనేవి ఏ వర్గానికి చెందుతాయి అంటాడు మనం అప్పుడు ఏం చేయాలంటే తాలోఫైటా మరి తాలోఫైటా అంటే ఏంటయ్యా అంటే ఇవి పుష్పించని మొక్కలు తాలస్ అంటే ఏంటయ్యా అంటే తాలస్ అంటే మరి మొక్కల యొక్క దేహము మృదువుగా ఉండటాన్ని తాలస్ అని అంటామని చెప్పుకోవచ్చు మరి తాలో ఫైటాలో శైవలాలు కదా ఈ యొక్క శైవలాల గురించి ఈరోజు చెప్పుకుందాం శైవలాలు మరి శైవలాలు ఆల్గే అంటాం ఇంగ్లీష్లో ఆల్గే అని అయినా అనవచ్చు శైవలాలు అనే అనొచ్చు ఇవి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి అంటండి పత్రహరితం ఉంటుంది పత్రమహరితం ఉంటే మరి ఆ మొక్కలు కిరణజన్య సంయోగక్రియను సొంతంగా జరుపుకుంటాయని మనకి చిన్నప్పటి నుంచి తెలుసు పత్రమారితం ఉన్న ప్రతి మొక్క కిరణజన్య సమయోగక్రియను సొంతంగా జరుపుకొని తన ఆహారాన్ని తను స్వయంగా మరి ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి మనం శైవలాలని ఏమనవచ్చు స్వయం పోషకాలని చెప్పుకోవచ్చు ఆటో ట్రోప్స్ అంటాము ఆటో ట్రోప్స్ అంటాము అనగా శైవలాల్లో పత్రమారితం ఉంటుందా అంటే ఉంటుంది పత్రమారితం ఉంటే కిరణజన్య సమయోగక్రియ జరిగిద్ది కిరణ సంయోగక్రియ జరిగితే అవి స్వయం పోషకాలని చెప్పుకోవచ్చు మనము శాస్త్రాలు అధ్యయనాలు చెప్పుకునేటప్పుడు శవలం యొక్క అధ్యయనాన్ని ఫైకాలజీ ఫైకాలజీ అంటామని చెప్పుకున్నాము మనము ఇవి చాప్టర్ వన్లో శా శాస్త్రాలు మరియు అధ్యయనాలు శాస్త్రవేత్తలు వీ ఈ యొక్క భాగంలో మనం వీటి గురించి చెప్పుకోవటం జరిగిందండి ఒకసారి మీరు వెళ్ళి చూసుకోవచ్చు శైవలాల గురించి అధ్యయనం చే శాస్త్రము ఫైకాలజీ శైవలాల శాస్త్ర పితామహుడు ఎఫ్ఈ ఫ్రీట్స్ ఎఫ్ఈ ఫ్రిట్స్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఆల్గే యొక్క పితామహుడు ఫాదర్ ఆఫ్ ఆల్గే శైవల పితామహుడు అని చెప్పుకోవచ్చు మరి భారతదేశపు శైవల శాస్త్ర పితామహుడు భారతదేశంలో గల శైవల శాస్త్ర పితామహుడు ఎవరయ్యా అంటే ఎంపీఓ అయ్యంగార్ ఎంపీఓ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి మరిన్ని క్లాసుల కోసం మన నాటిక వీడియోస్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి శైవలాల్లో ఉన్నాం కదా మనము శైవలాలు మరి శైవలాల యొక్క పెంపకాన్ని ఆల్గే కల్చర్ శైవలాల యొక్క పెంపకాన్ని ఆల్గే కల్చర్ అంటాం దీనిలో మనకు ఎగ్జాంపుల్ చూస్తే రెల్లా స్పైరులీనా డ్యునా డ్యునాలి ఎల్లాలను పెంచుతారు ఏం పెంచుతారు శైవలాల పెంపకాన్ని మనం ఆల్గే కల్చర్ అన్నాము ఈ యొక్క ఆల్గే కల్చర్లో మరి స్పైరులీ స్పైరులీనా స్పైరులీనా అనేటువంటి శైవలాన్ని పెంచుతారు రెల్లా అనేటువంటి దాన్ని పెంచుతారు జునాలియల్లాలను ఎల్లాలను పెంచడం జరుగుతుంది నిల్వ నిల్వాహార పదార్థము స్టార్చ్ మనకు తెలుసు మొక్కల్లో పిండి పదార్థాన్ని మనము స్టార్చ్ అంటాము నిల్వ నిల్వాహార పదార్థము స్టార్చ్ వీటి యొక్క ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది సిద్ధ బీజాలు సిద్ధ బీజాలు ఇందులో పుష్పం లేదు పుష్పం ఉంటే మనకి పుష్పాంగాలు ఉండి అందులో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏర్పడటం జరుగుతుంది మరి పుష్పం లేదు కాబట్టి మరి తరువాత జీవులు ఎలా పూర్తయ్యాయా అంటే సిద్ధ బీజాలు ఏర్పడటం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి శైవలాల్లో ఏం జరుగుతుంది శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా సిద్ధ బీజాలు ఏర్పడి మరి ప్రత్యుత్పత్తి జరగటం జరుగుతుంది మరి పిల్లలను ఏర్పరచడం జరుగుతుంది శైవలాలు నీటిలో పెరుగుతూ రంగు వాసననిచ్చి లవణ గాఢతను పెంచుతాయి మనకు తెలుసండి సపోజ్ ఒక సరస్సును చూసుకుంటే ఒక సరస్సును చూసుకుంటే ఇందులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి ఇలా చాలా నీళ్ళు కనుక ఉంటే పచ్చరంగులోనికి మారిపోయి మరి వాసన రావటం తాగటానికి వీలు లేకుండా ఉండటం ఇలా ఉండటం జరుగుతుంది దీనికి కారణం పచ్చరంగులో ఉండటానికి ఆకుపచ్చ శైవలాలని చెప్పుకోవచ్చండి మరి ఇలా ఇవి నీటిలో ఉండటం వల్ల వాటికి వచ్చిద్ది మరి వాసన వాసనొచ్చి మరి అందులో ఉన్నటువంటి లవణ గాడతలు పెంచుతాయి దీన్నే యూట్రఫికేషన్ అంటారు మనకి బయాలజీలో బిట్స్ రావచ్చు యూట్రిఫికేషన్ అని అనగా అని వచ్చి మరి నీటి యొక్క రంగు వాసన గాఢతలను మరి మారటము పెంచటము ఇలా అడగచ్చు మరి గుర్తుపెట్టుకోండి ఒక పదం అనేది మనకి ఇంపార్టెంట్ యూట్రిఫికేషన్ దీనివల్ల యూట్రిఫికేషన్ వల్ల మనకి హానికరం ఎందుకంటే రంగు మారుతుంది వాసన వాసన వచ్చేసి గాఢతలు పెరుగుతున్నాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మరి మనము నెక్స్ట్ క్లాస్లో ఆకుపచ్చ శైవలాలు గోధుమ వర్ణ శైవలాలు మరి ఎర్ర ఎరుపు శైవలాలు మరి డయాటమ్స్ ఇలా శైవలాల్లో ఉన్నటువంటి సమూహాలన్నిటి గురించి ఒక హాఫ్ అన్ అవర్ క్లాసు చేద్దాం ఫ్రెండ్స్ మరి ఇవన్నీ చెప్పడానికి మనకు దాదాపుగా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పట్టవచ్చు మరి ఈ క్లాస్ కోసం కూడా మీరు అందరూ ఎదురు చూస్తూ ఉండండి ఓకేనా మన నాని టెక్నల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి